సో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇన్ తెలుగు. నా పేరు ప్రవీణ్ కుమార్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ టెక్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద పిక్ అయితే కనిపిస్తుంది మీకు లావా Z53 అని, వాళ్ళ ప్రైసింగ్ కూడా ఉంది 4829 రూపీస్. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, ఇన్ఫర్మేషన్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. లాస్ట్ దాకా చూస్తే మీకు అయితే మీరు మంచి ఎప్పుడు అనేసి అయితే ఒక కామెంట్ అయితే నాకు కంపల్సరీ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైరెక్ట్ కెమెరా బ్యాటరీకి వెళ్ళిపోదాం. సో బ్యాటరీ అయితే 4120 mAh బ్యాటరీ ఉంది. వీలైతే 2 డేస్ పక్క వస్తుంది అంటారు. తర్వాత ఏంటంటే ఇది 7.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందంట. చూద్దాం ఒకవేళ రివ్యూ అయితే నాకు రాలేదు వస్తాయిట్లో నేను. తర్వాత డిస్ప్లే గురించి చూసుకుంటే ఇది 6.1 ఇంచ్ డిస్ప్లే ఉంది. ట్యూ డార్ష డిస్ప్లే అనమాట. 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉంది. ఇంకా తక్కువ ప్రైస్ లో కూడా ఓకే అనిపిస్తుంది. తర్వాత స్టోరేజ్కి వచ్చేసరికి ఇది 1 GB ర్యామ్ ఉంది, 16 GB స్టోరేజ్ ఉంది. మీరు 250 GB దాకా ఎస్డి కార్డ్ పెట్టుకొని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీళ్ళు ఏం మెన్షన్ చేసారు అంటే ఫేస్ అన్లాక్ సపోర్ట్ కూడా ఉంది అనేసి అంటారు. 0.4 సెకండ్స్ అంట. సో సూపర్ ఫాస్ట్ గా మీకు ఫేస్ అన్లాక్ అయితే ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ వెళ్ళిపోదాము. సో ఇది మామూలుగా అందరూ తెలిసిందే, టచ్ స్క్రీన్ ఫోన్. తర్వాత డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది అండ్ బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు బ్యాక్ డిజైన్ ప్రిజమ్ బ్లూ ఇంకా ప్రిజమ్ రోజ్ అంటారు, 2 డిజైన్స్. ఇంకా వాళ్ళ నేమింగ్ స్కీమ్ అయితే వాళ్ళకు ఉంటుంది, మనం ఏం చేయలేము. తర్వాత వచ్చేసి మనకి ఒక డబ్బులు ఏమొస్తుంది అంటే హ్యాండ్సెట్ వస్తుంది, యూఎస్బి కేబుల్, 7.5 ఛార్జర్, వారంటీ కార్డు, బ్యాటరీ అండ్ ప్లాస్టిక్ కేస్ ఒకటి వస్తుంది. సో ప్లాట్ఫామ్కి వచ్చేది. సో ప్లాట్ఫామ్కి వస్తే మనకి ఫ్రీక్వెన్సీస్ కానీ ప్రాసెసర్, ఓఎస్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్ గా ఫ్రీక్వెన్సీ అయితే GSM, WCMA అండ్ 4G ఉంది. కానీ వైఫై కాలింగ్ అయితే లేదు, ఎందుకంటే వీళ్ళు మెన్షన్ చేయలేరు. మేబీ ఫోర్వేర్ అప్డేట్ వచ్చింటే ఇట్లా ప్యాచ్, సెక్యూర్ ప్యాచ్ అప్డేట్ కానీ ఏదైనా వస్తే. ప్రాసెసర్ చూసుకుంటే 1.4 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ వస్తుంది. ఓఎస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 9.05 గోడిషన్ మీద ఉంది. తర్వాత వీళ్ళు యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతుందో అది స్టార్ ఓఎస్ 5.0 ఉంది అనమాట. లైట్ ఇంటర్ఫేస్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ సైజ్ గురించి చూసుకుంటే 6.1 ఇంచ్ వస్తుంది, 19:9 ఉంది. రేషియో వచ్చేసి డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే లేదు, నార్మల్ బేసిక్ డిస్ప్లే అనమాట. రెజల్యూషన్ 600x1280. తర్వాత పీపీఐ వచ్చిన 232 ppi, కలర్ వచ్చేసి 60 mm. సో ప్రైమరీ కెమెరాకి వచ్చేసరికి మనకి 8 MP AF విత్ LED ఫ్లాష్ అనమాట, 1.0 ohms తో పాటు వస్తుంది. సెకండరీ వచ్చేసి 5 MP కెమెరా, LED ఫ్లాష్ తో పాటు వస్తుంది అండ్ బేసిక్ రియర్ ఫ్లాష్ ఉంది. వీడియో రికార్డింగ్, HD రికార్డింగ్ వస్తుంది. FPS, UPS అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేరు. మిగతా వేరే నైట్ మోడ్ అని, బోక్ మోడ్ అనేసి ఉంది. ఇక్కడ వీళ్ళు టైమ్ లాప్స్ మోడ్ ఉంది, ఇంకా స్లోమో మోడ్ కూడా అనేసి అన్నారు. కానీ పర్టికులర్ ఫ్రేమ్స్ కానీ లేకపోతే పర్టికులర్ రెజల్యూషన్ కి ఇంత లాక్ ఉంది అనేసి అయితే మెన్షన్ చేయలేదు. వీడియో రికార్డింగ్ అయితే 1080p HD రికార్డింగ్ అనేసి మెన్షన్ చేశారు. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే మనకి 16 GB వస్తుంది. ఎక్స్పాండబుల్ ఏమో 250 GB దాకా చేసుకోవచ్చు. 1 GB ర్యామ్ ఉంది. కానీ 16 GB అంటే మీకు 16 GB రాదు, 14 GB కానీ 13 GB కానీ వస్తుంది. ర్యామ్ 1 GB అంటే 1 GB రాదు మీకు, మీకు అరౌండ్ 800 లేకపోతే 800-900 మధ్యలో ర్యామ్ వస్తుంది. తర్వాత మనం డైమెన్షన్ చూసుకుంటే 136 mm అండ్ 66.3 mm అండ్ 9.7 mm ఉంది. వెయిట్ వచ్చేసి 134.9 grams అనమాట. బ్యాటరీతో కలిపి, బ్యాటరీతో కాకుండా 97.4 grams, అంటే ఇది రిమూవల్ బ్యాటరీ అనమాట, ఓల్డ్ మోడల్. సో 4200 mAh పాలీ లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. 4G అయితే 35 అవర్స్ ఉంది. వెబ్ బ్రౌజింగ్ అయితే 8.6 అవర్స్, ఆడియో ప్లేబ్యాక్ 7 అవర్స్, వీడియో ప్లేబ్యాక్ 9 అవర్స్ అండ్ స్టాండ్ బై టైమ్ అయితే 493 అవర్స్ కానీ అంటారు. కానీ ఇవి అయితే మాక్సిమం ఉండవు మనం బేసిక్గా యూజ్ చేసే ప్రకారం. అయితే కొంచెం మా డిసప్పాయింట్మెంట్స్ అవుతున్నాయి, చూద్దాం లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి కంపారిజన్. సో సాఫ్ట్వేర్ చూసుకుంటే మాక్సిమం మీకు అన్ని గోడిషన్ సాఫ్ట్వేర్స్ వస్తాయి అండ్ లైట్ వర్షన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మేము బేస్ చేసుకున్నాం కాబట్టి మీకు యూట్యూబ్ గో, జీమెయిల్ గో అండ్ గూగుల్ గో, గూగుల్ అసిస్టెంట్ గో, మ్యాప్స్ గో, ఫైల్ గో కూడా వస్తుంది. వాట్సాప్, ఫేస్బుక్ ప్రీ ఇన్స్టాల్ వస్తున్నాయి.
క్రోమ్ ఎందుకు వస్తుంది అంటే మీకు మ్యాప్స్ కి క్రోమ్ యూజ్ అవుతుంది కాబట్టి అది వస్తుంది. జిపిఆర్ఎస్ సెర్చ్ 4G అండ్ 3G కనెక్షన్స్ ఉన్నాయి, వైఫై ఉంది, యూఎస్బి ఉంది, టెథరింగ్ బ్లూటూత్ ఓటీజీ సపోర్ట్ ఉంది, జిపిఎస్ సపోర్ట్ ఉంది, ఏజిపిఎస్ గ్లోనోస్ అండ్ బ్లూటూత్ సపోర్ట్ ఉంది, ఆడియో జాక్ సపోర్ట్ కూడా ఉంది. తర్వాత సార్ వాల్యూ వచ్చేసరికి 1.6 వాట్స్ పర్ కేజీ ఉంది. సెన్సార్స్ వచ్చేసరికి అక్సలోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ అంబియంట్ లైట్ సెన్సార్ కూడా ఇచ్చిండు. ఇతర సెన్సార్ మీ మొత్తం 4 లైట్ సెన్సార్ ఉంది, అంబియంట్ ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ అక్సలోమీటర్ సెన్సార్, జైరోస్కోపిక్ సెన్సార్ లేదు. తర్వాత కొన్ని సెన్సార్స్ మిస్ అయినాయి. అడిషనల్ ఫీచర్స్కి అయితే ఫేస్ అన్లాక్ ఉంది, స్మార్ట్ జెస్చర్, స్మార్ట్ సేవింగ్ మోడ్, లో ప్రొఫైల్ మోడ్ అండ్ అల్ట్రా సేవింగ్ మోడ్ కూడా ఉంది. తర్వాత చూసుకుంటే మనకి 1 ఇయర్ వారంటీ వస్తుంది అండ్ 6 మంత్స్ వారంటీ యాక్సెస్ అంటే మనకి ఏమున్నాయి చార్జర్ ఇయర్ ఫోన్స్ కేబుల్ మీద 6 మంత్స్ అది, ఫోన్ మీద అయితే మీకు 1 ఇయర్ వారంటీ వస్తుంది. సో ఫైనల్ గా నా వర్డిక్ట్ ఏంటంటే, నా ఒపీనియన్ ఇది 4800 కి వస్తుంది అంటే అయితే ఆఫర్ మీద తీసుకోండి, లేకపోతే ఆఫ్లైన్ లో తీసుకోండి బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 5000 ఉంది, దీంట్లో మీరు మాక్సిమం ఒక 2000 వేస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన రియల్మీ C3 ఉంది, అది దీనికంటే స్పెక్స్ డబల్ ఉన్నాయి, ర్యామ్ డబల్ త్రిపుల్ ఉంది అనుకుంటా, ఇంకా 3GB వేరియంట్ ఉంది ప్లస్ 4GB వేరియంట్ ఉంది. సో అక్కడ కొంచెం కంపారిజన్ చేంజ్ అవుతుంది. మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ఇక్కడ ఏమో మీకు 4000 mAh బ్యాటరీ అనుకుంటున్నాం. ఇక్కడ 123 or 124 చేంజ్ ఉంది కదా, అది తీసుకున్న కౌంట్లోకి అయితే తీసుకోవట్లేను. ఇది 4000 mAh, అది 5000 mAh బ్యాటరీ ఉంది, ప్లస్ అక్కడ 12 MP, ఇక్కడ 8 MP కెమెరా ఉంది. సో ఇది నా ఫైనల్ వర్డిక్ట్ అన్నమాట. ఒకవేళ మీ ఫ్యామిలీలా తీసుకోవాలి, బడ్జెట్ లో తీసుకోవాలి బేసిక్ ఫోన్ అంటే లావాది ఫోన్ తీసుకోవచ్చు, లేదు అంటే టైట్ పొజిషన్ ఉంది ఎమర్జెన్సీలా తీసుకోవాలా, లేకపోతే ఏదైనా బ్యాకప్ ఫోన్ లాగా యూజ్ చేసుకోవాలంటే ఇది కూడా ఒక బ్యాకప్ ఫోన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మీద ఉంది కాబట్టి యాప్ సైజ్ కానీ లేకపోతే దీని సపోర్టెడ్ యాప్స్ కానీ చాలా లైట్ వెయిటెడ్ ఉంటాయి కాబట్టి మీకు తొందరనే పర్ఫార్మెన్స్ అయితే బాగానే అనిపిస్తుంది. సిమ్లర్ ఉంటాయి, కొంచెం మైనర్ చేంజెస్ ఉంటాయి, అక్కడ హెడేక్ ఏమి ఉండదు, అలవాటు అయిపోతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఇట్లా లైక్ కామెంట్ షేర్ చేయండి, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అండ్ ఒకవేళ మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్లా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎక్స్ప్రెషన్ వీడియోస్. సీ యూ లేటర్, బాయ్.